हाय अंडी, वेलकम टू अवर चैनल स्वप्नास वर्ल्ड। चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ई रोजु एंतो टेस्टी चिकेन फ्राई डिफरेंट गा एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दानि कोसं मुंदुगा गैस आन चेसुकोनी कड़ाई पेट्टुकोनी अंदुलो 3 टेबल स्पून्स आयिल वेसुकोवाली। आयिल कोंचेम हीट अयिन तर्वात अंदुलो 4 पच्चिमिर्ची सन्नगा कट चेसुकोनी वेसुकोवाली। अलागे 2 आनियन्स कूडा सन्नगा कट चेसुकोनी वेसुकोवाली। ఈ పచ్చి మిర్చి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం మగ్గనివ్వాలి। అది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి। కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం మగ్గనివ్వాలి। ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కేజీ చికెన్ వేసుకోవాలి। చికెన్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి। ఈ చికెన్ ముక్కలన్నీ కూడా సగం కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా మగ్గనివ్వాలి। ఇలా మగ్గి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం ఎండుమిర్చి 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్స్, ధనియాలు 1 ఇంచ్, దాల్చిన చెక్క 4 లవంగాలు, 4 ఇలాచి, 1/2 స్పూన్ మిరియాలు। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ కస్తూరి మెత్తి, 1 స్పూన్ శొంఠి పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది మనకి చికెన్ కి మసాలా అన్నమాట। ఈ చికెన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 2 టొమాటోస్ ని తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। మనం ఆల్్రెడీ ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుంది। కారం వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయాలి। ఈ చికెన్ కి అంతా పట్టేడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి। ఒకసారి అంతా బాగా కలిపేసినాక ఇప్పుడు పైన ఫ్లేవర్ కోసమని ఒక 2 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే एंतो टेस्टी चिकन फ्राई रेडी। ट्राई चेसी एला वच्चिंदो कामेंट चेयंडी।